ఇవాళ నేను మీకు ఒక వియర్డ్ పొజిషన్ ఆఫ్ క్యాన్సర్ గురించి చెప్తాను. టాన్సిల్స్. సో టాన్సిల్స్లో కూడా క్యాన్సర్ వస్తుందా? రావచ్చు. ఎట్లాంటి క్యాన్సర్ వస్తుంది? టూ టైప్స్ క్యాన్సర్ రావచ్చు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ అ బయోప్సీ. మాట్లాడేటప్పుడు ఒక వేరేగా వాయిస్ రావడం, నార్మల్ వాయిస్ మారిపోవడం, అప్పుడప్పుడు మెడలో గడ్డలు కూడా వచ్చి ప్రెజెంట్ అవుతారు చాలా జనాలు. అందరికీ టాన్సిల్స్ పెద్దగా అయితే దానిలో క్యాన్సర్ ఉండొచ్చా? నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు ఒక వియర్డ్ పొజిషన్ ఆఫ్ క్యాన్సర్ గురించి చెప్తాను. ఇట్ ఈస్ కామన్ కానీ అబ్నార్మల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. టాన్సిల్స్. సో టాన్సిల్స్లో కూడా క్యాన్సర్ వస్తుందా? రావచ్చు. ఎట్లాంటి క్యాన్సర్ వస్తుంది? టూ టైప్స్ క్యాన్సర్ రావచ్చు. ఇట్ క్యాన్ బి నార్మల్ స్క్వామస్ సెల్ కార్సినోమా, నోట్లో వచ్చే టైప్ క్యాన్సర్, లేకపోతే లింఫోమా అనే క్యాన్సర్ రావచ్చు, విచ్ ఇస్ బ్లడ్ డిజార్డర్. ఎందుకంటే టాన్సిల్ హ్యాస్ లింఫాయిడ్ టిష్యూ అండ్ నార్మల్ స్క్వామస్ ఎపిథీలియం, రెండిటి నుంచి క్యాన్సర్ అరైజ్ అవ్వచ్చు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ అ బయోప్సీ. బయోప్సీ చేయాలి. కెన్ డూ అ నార్మల్ పంచ్ బయోప్సీ ఆర్ టాన్సిలెక్టమీ, లాగా మనకి పిల్లలకి చేసేటట్టు టాన్సిలెక్టమీ కూడా చేసుకోవచ్చు. దీని సిమ్టమ్స్ ఏముంటాయి? బేసిక్లీ టాన్సిల్ మనకి గొంతు లోపల ఉంటుంది కాబట్టి మింగడానికి, మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. మాట్లాడేటప్పుడు ఒక వేరేగా వాయిస్ రావడం, నార్మల్ వాయిస్ మారిపోవడం, లేకపోతే నోట్లో ఏదైనా పెట్టుకుని మాట్లాడుతున్నట్టు మనకి సౌండ్ వస్తుంది. అండ్ మింగడానికి కూడా ఇబ్బంది పడతారు. అప్పుడప్పుడు మెడలో గడ్డలు కూడా వచ్చి ప్రెజెంట్ అవుతారు చాలా జనాలు. సో యూ కెన్ డూ ఇదర్ ఎ బయోప్సీ, లేకపోతే నేను ముందర చెప్పినట్టు టాన్సిలెక్టమీ చేసి దాన్ని స్పెసిమెన్ని వీ కెన్ సెండ్ ఫర్ బయోప్సీ అండ్ దెన్ వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఇస్. అందరికీ టాన్సిల్స్ పెద్దగా అయితే దానిలో క్యాన్సర్ ఉండొచ్చా? నో. ఈ సిమ్టమ్స్ ఉంటాయి. నార్మల్ టాన్సిలైటిస్ ఆర్ టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ ఉంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ప్రాబ్లం వచ్చి దాని తర్వాత తగ్గిపోతుంది. బట్ సమ్టైమ్స్ ఈ టాన్సిల్ పెద్దగా అయిపోయి మళ్ళీ తగ్గకపోతే అండ్ దానిలో పుండులాగా అయ్యి పెయిన్ ఎక్కువ వచ్చి చెవులోకి పెయిన్ వచ్చి అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ కుడ్ బి క్యాన్సరస్ అండ్ యూ షుడ్ బి డీలింగ్ విత్ ఇట్. అదే టైంలో యూనిలాటరల్ టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ అంటే ఒకే సైడ్ టాన్సిల్ ఎన్లార్జ్ అయ్యేటప్పటికీ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు బి ఆఫ్ సమ్ అదర్ ప్రాబ్లమ్ కంపేర్డ్ టు నార్మల్ టాన్సిలర్ ఎన్లార్జ్మెంట్ ఆర్ ఇన్ఫెక్టివ్ ఎన్లార్జ్మెంట్. సో ఎప్పుడైనా టాన్సిల్స్ పెద్దగా అనిపిస్తే కనుక యూ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ద లుక్అవుట్, ఎస్పెషలీ వెన్ ద పేషెంట్ ఇస్ అ స్మోకర్ ఆర్ హ్యాస్ హ్యాబిట్స్ డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్. అడల్ట్స్లో చిన్నప్పటి నుంచి లేని టాన్సిల్స్ ఇప్పుడు రావడం అనేది అరుదు. సో యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ గెట్ ఇట్ చెక్డ్ విత్ యువర్ ENT ఫిజిషియన్ ఆర్ అ ఆంకాలజిస్ట్. థ్యాంక్ యూ.